हाय हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल अदर एला उन्नारंडी नेनु चाचल बावना मीरंता एला उन्नारंटी अनेदी कामेंट सेक्शन लो कामेंट चेसुकोंडि ओकेना फ्रेंड्स सो चूस्तुन्नारु कदा मिक्सी जार तीसेसानु सो ई बाउल तो मेजरमेंट्स अनेवि तीसुकुंटुन्नानु सो केक अनेदी चेसेस्तानंडि चॉकलेट केक चेस्तानु सिंपल गा स्मॉल चॉकलेट केक अन्नमाट सो प्रोसेस लोकि वेल्लिपोदामंडि बाउल చూస్తారు కదండి 1 కప్ షుగర్ అని తీసుకొని పౌడర్ చేసేస్తాను ఫస్ట్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే నేను 4 తీసేసుకుంటున్నాను ఆల్రెడీ నేను షుగర్ చేసేసాను కదా షుగర్ ని పౌడర్ చేసేసాను కదా సారీ అండి ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకుందాం మళ్ళీ బీట్ చేసుకోవాలి కదా నాకు బ్లెండర్ లేదు కాబట్టి సో మిక్సీ జార్ లో వేసుకొని లైన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట सो चूस कदमी कोको पाउडर यूज अंड बेकिंग सोडा अंड काफी पड़ी वेस्ता लाइट मन फली सिरप चॉकलेट सिरप डेकोरेशन का यूज अंड वेनीला एसेंस वेस्ता ऑयल वेस्ता अंड काफी पड़ी वेस्ता సరిపోతుంది అండ్ వెనిలా ఎసెన్స్ వచ్చేసి నేను 1 టీ స్పూన్ వేస్తున్నానండి సరిపోతుంది నేను తీసుకున్న మెజర్మెంట్స్ కైతే సే మైదా వచ్చేసి 1 కప్ తీసుకుంటానండి సో మనం షుగర్ కూడా 1 కప్పే తీసుకున్నాను నేను సో క్వాంటిటీ మనం కరెక్ట్ గా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా తీసుకుంటేనే మన కేక్ అనేది కూడా పప్పీగా వస్తుందండి నేను స్పాంజ్ చాక్లెట్ కేక్ కదా సో ఈ మెజర్మెంట్స్ తో మనం కరెక్ట్ గా తీసుకుని సరిపోతుంది అండి నేను స్ట్రైనర్ తో ఇలాగ జల్లి చేస్తాను ఎందుకంటే మనకి ఎక్కడైనా ఉండలు లేకుండా మనం ఇలా చేసుకుంటేనే మంచిది ఉండలు ఉంటే కేక్ అనేది కూడా మనకి కరెక్ట్ గా రాదు కదా సో అందుకే నేను ఎప్పుడూ కూడా ఇలాగే చేస్తాను మీకు తెలుసు కదా ఏ కేక్ చేసినా నేను ఇలాగే ప్రాసెస్ అనేది కూడా ఒకేలా ఉంటుంది సో మనం ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టం బట్టి చేసుకుంటే సరిపోతుంది जस्ट चूस्तार कदंडी बेकिंग पौडर अने के कंपलसरी मनमी अलग 1 टी स्पून अच्छे वेयन एन 1 टी स्पून वेसको चालू सो बेकिंग पौडर 1 टी स्पून वेसा 1 टी स्पून वेस्ना सरपे अवसर लेकिन स्ट्रैनर तेल वड़पोस मन को लेकिन वन चक्कर चूस्तार कदा एंत वेस्टेज वो ఆయిల్ కూడా వేసేస్తానండి నర్కదా నేను తీసుకున్న క్వాంటిటీకి ఆయిల్ అనేది కూడా మనకు సరిపోతుంది సో మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసేస్తానండి మిల్క్ అనేది మన ఇష్టం ఎక్కువ తక్కువ చూసి వేసుకుంటే సరిపోతుంది దాని ప్రాబ్లం అయితే ఏముంటది కదా సో చూస్తున్నారు కదండి మిల్క్ అనేది కొద్దిగా వేస్తున్నాను కావాల్సితే మనం కేక్ కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నమాట వేసేసాం కదా ఇది వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుందామండి సరే కదండి ఆల్రెడీ ఘీ కూడా అప్లై చేసేసాను సో నేను దీంట్లోనే చేస్తాను కదా కేక్ అనేది కూడా సో అందుకే ఇందులో ఈ వేసేసి అప్లై చేస్తాను అలాగే కొద్దిగా మైదా కూడా ఇలా వేసేసుకుంటే మనకి కేక్ అనేది కూడా అంటుకోకుండా ఊడొచ్చేస్తుంది అన్నమాట సో అది నేను చూస్తున్నారు కదా అలాగే చూస్తున్నారు కదండి ఇస్క వేసేసి నేను ఇందులో చేస్తాను అన్నమాట సో ప్రీ హీట్ అనేది కూడా కంపల్సరీ మనం చేసుకోవాలి కదా ఇస్క అనేది చాలా వేడి హీట్ అయితే బాగుంటుంది ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అన్నమాట ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను చూస్తున్నారు ओके फ्रेंड्स చూస్తారు కదా ఎంత ఇదిగా పట్టేసానో సో ఇది వేసేసుకొని మనము ఈ మైదా ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కలిపేసామో మనం కట్టెడ మెత్తడలోనే చేసుకోవాలండి కేక్ ఎప్పుడు కూడా ఎలాబడతా అలా చేసుకోవడం వల్ల మన కేక్ అనేది కూడా కరెక్ట్ గా రాదన్నమాట అంటే కరెక్ట్ గా రాదని కాదు గట్టిగా వస్తుంది అన్నమాట కట్టెడ మెత్తడలో చేసుకోవడం వల్ల మనకి పప్పీగా వస్తుంది సో నేను స్పాంజ్ చాక్లెట్ కేక్ కదా సో అంత అయిపోయింది బౌల్ లో వేసేసుకుందామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్
इसके कोड़ा मन के हीट ऐपे इनका सो ये बाउल लो मन ऑलरेडी गीव अने इत कोड़ा अप्लाई चेसेस कुन माइटो कोड़ा पाइने चाले संकेता सो डॉट लेते वेसेस कुन्ना ने नो चाको स्टेप्स ऐते ना कु दरकले दंडे ये वाला चाला सब शॉप्स लाल्टे वेदिके सानो सो కానీ దొరకలేదు ఇంకా అవన్న వాట అడ్జస్ట్ అయిపోవడం తప్పదు కదా సో ఇలా చేసుకున్న బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొంచెం గ్యాప్ లోనే వేసుకొని పెట్టుకోవాలి లేదంటే మనకి పొంగిపోయి బయటకు వేసేటట్టు కదా ఎయిర్ బబుల్స్ రాకుండా ఇలాగాట అడ్జస్ట్ సర్దుతుంది పెట్టేస్తున్నానండి సో చూస్తారు కదా మనం ఎప్పుడూ కూడా మిడిల్ లోనే పెట్టుకోవాలండి కరెక్ట్ గా పెట్టుకుంటే కుక్ అవడానికి బాగుంటుంది చూస్తున్నారు కదా సిమ్లో కాకుండా మంట కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది మరి సిమ్లో అంటే కొంచెం కుక్ అవడానికి మరి లేట్ అయిపోతుంది కదా సో సరిపోతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చింది ఒక చాక్లెట్ కేక్ అనేది కూడా ఎడ్జెస్ అంతా కూడా నేను తీసేసానండి అందుకే నేను ఇంకా చూపించలేదు మామూలుగా తీసేసాను సో కేక్ అయితే చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదండి చాక్లెట్ సిరప్ తో జస్ట్ పైన అలా వేసాను అంతే అంతకు మించి ఏం డెకరేషన్ అయితే ఏం చేయట్లేదు సింపుల్ గా ఇలాగే ఉంచేస్తాను కేక్ అనేది స్పాంజీగా చాలా బాగా వచ్చిందన్నమాట స్పాంజ్ చాక్లెట్ కేక్ అనేది కూడా సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్